అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లో 7వ అధ్యాయం 26వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానాహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు ఏమని, దుస్తులని ఎలా దించడం జరిగింది, దుస్తులు వేసుకోవడం, దుస్తులు తయారు చేయడం, పత్తి వేయటం, పత్తి తయారు చేయడం, వాటి నుంచి దుస్తులు తయారు చేయడం, ఇలాంటి అనేక విషయాలు ప్రవక్తల ద్వారా దేవుడు మనకు నేర్పాడు అని ఈ యొక్క వాక్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క వాక్యంలో ఏముంది అంటే, ఓ ఆదాం యొక్క సంతతి వారులారా, మేము మీకోసం దుస్తుల్ని దించాము, అవి మీ యొక్క మర్మస్థానాలను కప్పి ఉంచుతాయి, అంతేకాకుండా మీ శరీరానికి శోభాయమానంగా కూడా ఉంటాయి. అయితే భయభక్తులతో కూడుకున్న దుస్తులు ఇంతకన్నా మంచివి. ఇవి వీళ్ళు జ్ఞాపకముంచుకునేందుకు గాను అల్లా చేసిన సూచనలలో ఇవి కూడా ఒకటి, అల్లా సూచనలలో దుస్తులు కూడా ఒకటి అని. ఈ దుస్తులు మనకి ఎండ, వాన, చలి, అదేవిధంగా అనేక రకాల క్రిమికీటకాలు, అనేక రకాల బ్యాక్టీరియాలు, అనేక రకాల వాతావరణాల నుంచి, దుమ్ము, ధూళి, అనేక రకాల అనారోగ్యాల నుంచి ఈ యొక్క దుస్తులు మనల్ని రక్షిస్తాయని, అంతేకాకుండా ఈ యొక్క దుస్తుల ద్వారా మనకి ఆరోగ్యము, ఆహ్లాదము, గౌరవము, ఇలాంటివి అనేకం ప్రసాదించబడతాయని. మరి ఈ దుస్తులు చిన్నపిల్లలు, పెద్దవారు, ఆడవారు, ముసలివారు, మగవారు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఎవరైనా సరే ఏ విధంగా వారి యొక్క శరీర భాగాలని కప్పుకోవాలి, మర్మస్థానాలను ఇంకా ఏ విధంగా భద్రపరచుకోవాలి, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. మరియు పరిశుభ్రంగా, పరిశుద్ధతగా ఉండాలి, మన యొక్క బట్టలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, ఈ బట్ట లోపల ఉన్నటువంటి శరీరం కూడా పరిశుభ్రంగా ఉండాలి, శరీర అవయవాలు కూడా హలాల్గా పరిశుద్ధతతో ఉండాలి, ఇలాంటి అనేక విషయాలు ఇస్లాంలో ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క దుస్తుల కంటే ఇంకా మంచివి, ఇంకా గొప్పవి ఏంటి అంటే, భయభక్తులు కలిగినటువంటి మన యొక్క అలవాట్లు, పద్ధతులని అల్లాహ్ సుబ్హానాహు వతాలా చెప్తూ ఉన్నారు. ఏమని, భయభక్తులని కూడా అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో జీవించడం కూడా, వీటిని కూడా దుస్తులతో పోల్చడం జరిగింది. ఎప్పుడైతే అల్లా మనల్ని అనుక్షణం చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, మనల్ని ప్రతి మన దగ్గర ఉన్నటువంటి ఫరిష్టలు మనల్ని చూస్తూ ఉన్నారు, మనది ప్రతిదీ కూడా రికార్డింగ్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ జిన్నులు ఉన్నారు, సైతాన్లు ఉన్నారు, ఫరిష్టలు ఉన్నారు, దైవదూతలు కూడా ఉన్నారు, అల్లా కూడా మనల్ని చూస్తూ ఉన్నారు. మరి మళ్ళా మనం మరణించి తిరిగి లేపబడి అల్లా వద్దకు నిలబడి మనం తీర్పు తీసుకొని, కర్మల యొక్క తీర్పు తీసుకొని అల్లా వద్దకి మరి నిర్ణయం, స్వర్గం మరియు నరకం అనేది అల్లా సుబ్హానాహు ప్రళయ దినం రోజు నిర్ణయిస్తాడు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఆరాధనలన్నీ కూడా శిరక బిదాత్ అనేది లేకుండా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా, గ్రంథాల ద్వారా, ఖురాన్ ద్వారా అల్లా సుబ్హానాహు వతాలా మనకి ఏదైతే నేర్పాడో ఆ పద్ధతిలో అల్లాని ఒప్పించడం కోసం, ఆ పద్ధతిలో మనం జీవిస్తూ అల్లాని ఆరాధిస్తూ ఇతరులకు తెలియజేస్తూ ఉండేటటువంటి పద్ధతుల్ని ప్రతి క్షణం గుర్తుపెట్టుకొని జీవించాలని, ప్రతి క్షణం కూడా మనం అల్లాని దృష్టిలో పెట్టుకొని, అల్లా యొక్క గ్రంథాలను దృష్టిలో పెట్టుకొని జీవించాలి అని, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో కలిసి జీవించడాన్ని కూడా, దీనిని కూడా ఒక రకమైన దుస్తులు ఇవి కూడా మనల్ని, మన శరీరాన్ని, మన అలవాట్లని, మన పద్ధతుల్ని, మన సమాజాన్ని ఇవి కూడా రక్షిస్తాయి అని, దుస్తులతో పాటు ఈ యొక్క భయభక్తులను కూడా అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఇవి కూడా ఒక రకమైన దుస్తులు అని, ఈ యొక్క దుస్తులతో పాటు ఇవి ఇంకా శ్రేష్టమైనటువంటి దుస్తులు అని అల్లాహ్ సుబ్హానాహు వతాలా ఖురాన్లో మనకి అనేక రకాల విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానాహు వతాలాని నేను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసుల ద్వారా మాకు జీవన మరియు ఆరాధన పద్ధతులు నేర్పారో వాటి ప్రకారం మేము అవి మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.